నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పూజలో దీపారాధన అతి ముఖ్యమైనది. దీపం లేని ఇల్లు అదృష్టాన్ని ప్రసాదించదు. దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెప్తున్నారు. అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిదని, అన్ని శుభాలే జరుగుతాయని అంటున్నారు. ఆవు నెయ్యితో ఎలా దీపం వెలిగించాలంటే, ముందుగా దీపారాధన చేసే కుందల్ని శుభ్రం చేసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తర్వాత ఆవు నెయ్యిని పోసి దానిలో ఒత్తులు వేసుకోవాలి. కేవలం అగరబత్తితోనే దీపాన్ని ముట్టించాలి. అగ్గి పుల్లలతో దీపారాధన చెయ్యకూడదు. ముట్టించిన దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించకూడదు. సాయంత్రం పూట లేదా ఉదయం పూట ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయట. నేతి దీపాన్ని ఇంట వెలిగించటం ద్వారా అప్పులు బాధలు తీరిపోతాయి. లక్ష్మీదేవికి నేతి ప్రీతిదాయకం కావడంతో ఆమెను స్తుతించి ఈ దీపారాధన చేసేవారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే సరస్వతి దేవి ముందు నేతితో దీపం వెలిగిస్తే మంచి ఫలితాలను ఆశించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.